స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం నిధుల మంజూరీపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు హర్షం వ్యక్తం చేశారు. బీసీ స్టడీ సర్కిల్ కోసం చొరవ చూపిన మంత్రి ఈటెల, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లకు కృతజ్ఞతలను తెలిపేందుకు ఈ నెల 20వ తేదీన కృతజ్ఞతా సభ నిర్వహిస్తామన్నారు. ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు మీడియాతో మాట్లాడారు. బీసీ స్టడీ సర్కిల్ కోసం ఎకరం స్థలాన్ని, భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల నిధుల మంజూరీకి కృషి చేసిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు బీసీ నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలంటే శిక్షణ కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు శ్రీధర్రాజు. అత్యాధునిక శిక్షణ ఇప్పించేందుకు బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలను తెలియజేసేందుకు ఈ నెల 20వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నామని, బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా వీరు కోరిన వెంటనే ఆ యొక్క ల్యాండ్కు కానీ తర్వాత నిధుల విడుదలకు కానీ సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి, ఈ ఇరువురికి కరీంనగర్ జిల్లాలోని బీసీ సంఘాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ నెల 20న నగరంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేయడానికి, ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు చాలామంది కూడా శిక్షణ కొరకు హైదరాబాద్ కానీ ఇతర నగరాలు కానీ వెళ్ళడం జరుగుతుంది. అత్యాధునిక శిక్షణ పొందితే తప్ప ఈ పోటీ పరీక్షలకు వాళ్ళు బయటపడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మన యొక్క కరీంనగర్ ఎమ్మెల్యే గారు ఆ యొక్క శిక్షణను కరీంనగర్లో ఇప్పించడానికి మానేరు తీరాన 1 ఎకరం ల్యాండు, 5 కోట్ల నిధులు విడుదల చేయించి 15 రోజుల్లోపలనే ఈ ప్రక్రియ చేసినందుకు వారిద్దరికి కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యే గారికి, ఇరువురు కూడా యావత్ బీసీ సంఘాల పక్షాన, బీసీ కులాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ. We'll be right back.